హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ టెస్ట్ నెంబర్ ట్వంటీ ఏడవ తరగతి తెలుగు సబ్జెక్ట్ సిలబస్ కూచిపూడి నాట్యం ప్రకటన ఈ రెండు పాఠ్యాంశాలు ఫ్రెండ్స్ నిన్న ఎగ్జామ్లో అడిగినటువంటి కామెంట్ ప్రశ్న నిజం నిజం అనే పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏది ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ కథ నిజం 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 అనే పాఠ్యాంశం కథా ప్రక్రియకు చెందిన పాఠ్యాంశం క్వశ్చన్ నెంబర్ వన్ ప్రకటన అనే పాఠ్యాంశం తిలక్ గారి ఏ రచన నుండి తీసుకోబడింది ఆప్షన్ వన్ వంకలు ఆప్షన్ టూ తిలక్ కథలు ఆప్షన్ త్రీ అమృతం కురిసిన రాత్రి ఆప్షన్ ఫోర్ తెలుగు హాస్యం ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ త్రీ అమృతం కురిసిన రాత్రి కవితా సంపుటి నుంచి ప్రకటన అనే పాఠ్యాంశం తీసుకోవటం జరిగింది మరి గోరువంకలు తిలక్ కథలు అనేవి కూడా తిలక్ గారి యొక్క రచనలు మరి తెలుగు హాస్యం అనేది ముని మాణిక్యం నరసింహారావు గారి యొక్క రచన నిజం నిజం అనే పాఠ్యాంశం తెలుగు హాస్యం అనే కథల సంపుటి నుంచి తీసుకోవటం జరిగింది క్వశ్చన్ నెంబర్ టూ ఈ క్రింది వాణిని ప్రకటన పాఠ్యాంశం ఆధారంగా జతపరచండి ఒకటి ఎక్కడి రైళ్ళు అక్కడ ఏ పంపండి దేశ దేశాలకు కేబుల్ గ్రామ్స్ బి ఆపివేయండి ఆకాశవాణిలో ఈ విషయం సి పరిశీలించండి కాస్త జాగ్రత్తగా నిశ్చితంగా ప్రకటించండి మరి ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ అనేది ఆప్షన్స్ అనేది చూసినట్లయితే బీసీడిఏ బీఏడిసి ఏబిసిడి ఏబిడి ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ టూ బీఏడిసి మరి దీన్ని జతపరచడం చూసినట్లయితే ఎక్కడి రైళ్ళు అక్కడే ఆపివేయండి దేశ దేశాలకు కేబుల్ గ్రామ్స్ పంపించండి ఆకాశవాణిలో ఈ విషయం ప్రకటించండి కాస్త జాగ్రత్తగా నిశ్చితంగా పరిశీలించండి ఇది ఈ క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లనేషన్ క్వశ్చన్ నెంబర్ త్రీ కూచిపూడి నాట్యానికి మూల గ్రంథం ఆప్షన్ వన్ నాట్యశాస్త్రం ఆప్షన్ టూ అభినయ దర్పణం అభినవ దర్పణం ఆప్షన్ త్రీ నృత్య రత్నావళి ఆప్షన్ ఫోర్ సంగీత రత్నాకరం ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ వన్ నాట్యశాస్త్రం కూచిపూడి నాట్యానికి మూల గ్రంథం నాట్యశాస్త్రం ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ అనేది చూసినట్లయితే నాట్య నాట్యశాస్త్రం అనే గ్రంథాన్ని మూడవ శతాబ్దానికి చెందిన భరత మహర్షి రచించారు దీనిలో కూచిపూడి నాట్యానికి సంబంధ ఇది కూచిపూడి నాట్యానికి సంబంధించిన మూల గ్రంథం ఇదే భారతీయుల తొలి లక్షణ గ్రంథం కూడా దీనిని అనుస అనుసరించే నందికేశుని దర్పణం అంతేకాకుండా జాయప్ప సేనాని నృత్య రత్నావళి అంతేకాకుండా శార్గదేవుని సంగీత రత్నాకరం వెలువడటం జరిగింది క్వశ్చన్ నెంబర్ ఫోర్ నాట్యశాస్త్రానికి ఉండే అంగాలలో అభినయం గురించి వివరంగా తెలిపిన గ్రంథం ఆప్షన్ వన్ నాట్యశాస్త్రం ఆప్షన్ టూ అభినయ దర్పణం ఆప్షన్ త్రీ నృత్య రత్నావళి ఆప్షన్ ఫోర్ సంగీత రత్నాకరం ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ అభినయ దర్పణం శాస్త్రానికి ఉండే అంగాలలో అభినయం గురించి వివరంగా తెలిపిన గ్రంథం అభినయ దర్పణం నాట్యశాస్త్రానికి ప్రధానంగా పదకొండు అంగాలను పేర్కొన్నారు అవి ఏమిటంటే రసాలు భావాలు అభినయాలు ధర్మ ధర్ములు వృత్తులు ప్రవృత్తులు సిద్ధులు స్వరాలు ఆత్యోదాలు గానాలు రంగాలు ఇవి నాట్యశాస్త్రానికి ఉన్నటువంటి పదకొండు అంగాలు క్వశ్చన్ నెంబర్ ఫైవ్ తిలక్ రచనలలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన రచన ఆప్షన్ వన్ అమృతం కురిసిన రాత్రి ఆప్షన్ టూ వంకలు ఆప్షన్ త్రీ తిలక్ కథలు ఆప్షన్ ఫోర్ తిమిరంతో సమరం ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ వన్ అమృతం కురిసిన రాత్రి అనే రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది మరి తిమిరంతో సమరం అనేది గారి యొక్క రచన దీనికి కూడా గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించడం జరిగింది తిలక్ గారి యొక్క అమృతం కురిసిన రాత్రి అనే కవితా సంకలనానికి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది క్వశ్చన్ నెంబర్ సిక్స్ దళాలు అనే పదానికి పర్యాయ పదాలు ఆప్షన్ వన్ గుంపు ఆకు ఆప్షన్ టూ బృందాలు సమూహాలు ఆప్షన్ త్రీ గుర్తు ప్రభావం ఆప్షన్ ఫోర్ కోవేలా గుడి ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ టూ బృందాలు సమూహాలు దళాలు అనే పదానికి పర్యాయ పదాలు బృందాలు సమూహాలు మరి ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ అనేది చూసినట్లయితే ఆప్షన్ వన్ గుంపు ఆకు ఇది దళము అనే పదానికి నానార్థాలు ఇక్కడ ఇచ్చినటువంటి దళం కాదు అది తులసి దళము అని అంటారు కదా దానిలో ఉన్న దళము అనే పదానికి నానార్థాలు గుంపు ఆకు మరి గుర్తు ప్రభావం అనేది చూసినట్లయితే జాడ అనే పదానికి నానార్థాలు గుర్తు ప్రభావం మరి దేవాలయానికి పర్యాయ పదాలు చూసినట్లయితే కోవేల గుడి దేవాలయానికి పర్యాయ పదం కోవెలా గుడి క్వశ్చన్ నెంబర్ సెవెన్ దేవాలయం అను పదానికి వికృతి ఆప్షన్ వన్ కోవేల ఆప్షన్ టూ గుడి ఆప్షన్ త్రీ దేవాలయం ఆప్షన్ ఫోర్ పూజ గది ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ త్రీ దేవాలయం వీటితో పాటు మన టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి మరికొన్ని ప్రకృతి వికృతులను చూద్దాం తీరము అనే ప్రకృతికి దరి అనే వికృతి సముద్రం అనే ప్ర ప్రకృతికి సంధ్రం అని వికృతి గౌరవం అనే ప్రకృతికి గారవం అని వికృతి నిత్యము అనే ప్రకృతికి నిత్యలు అనే వికృతి క్వశ్చన్ నెంబర్ ఎయిట్ ఈ క్రింది వాణిలో ఆమ్రేడిత సంధి పదం ఆప్షన్ వన్ ఏమిటేమిటి ఆప్షన్ టూ దేవాలయాలు ఆప్షన్ త్రీ కర్మాగారాలు ఆప్షన్ ఫోర్ కళాలయాలు ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆమ్రేడిత సంధి పదం ఆప్షన్ వన్ ఏమిటేమిటి ఏమిటేమిటి అనే పదాన్ని విడదీయగా ఏమిటి ప్లస్ ఏమిటి ఇక్కడ అచ్చునతు అచ్చునకు ఆమ్రేడితం పరమైనప్పుడు తరచుగా సంధి అవుతుంది ఇది ఆమ్రేడిత సంధి యొక్క సూత్రం ఇక్కడ ఏమిటిలో ఉన్న ఆ అనే అచ్చుకు ఆమ్రేడితం పరమవటంతో ఇది ఆమ్రేడిత సంధి మనం ఆమ్రేడిత సంధిలో ఒకే పదాన్ని రెండుసార్లు పలకటం జరుగుతుంది ఇలా రెండోసారి పలికిన పదాన్ని ఆమ్రేడితం అంటారు మరి ఇక్కడ దేవాలయాలు కర్మాగారాలు కళాలయాలు ఈ మూడు కూడా సవర్ణ దీర్ఘ సంధికి ఉదాహరణలు దేవాలయాలు అనే పదాన్ని విడదీయగా దేవా ప్లస్ ఆలయాలు కర్మాగారాలు అనే పదాన్ని విడదీయగా కర్మ ప్లస్ అగారాలు కళాలయాలు అనే పదాన్ని విడదీయగా కళా ప్లస్ ఆలయాలు ఈ మూడు కూడా సవర్ణ దీర్ఘ సంధికి ఉదాహరణలు క్వశ్చన్ నెంబర్ నైన్ ప్రకటన పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది ఆప్షన్ వన్ వ్యాసం ఆప్షన్ టూ వచన కవిత ఆప్షన్ త్రీ గేయం ఆప్షన్ ఫోర్ ఆధునిక పద్యం ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ టూ వచన కవిత మరి క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ అనేది చూసినట్లయితే వ్యాస ప్రక్రియకు చెందినటువంటి పాఠ్యాంశాలు వేసవి సెలవుల్లో అసమాన్యులు కూచిపూడి నాట్యం ఈ మూడు పాఠ్యాంశాలు కూడా ఏడవ తరగతిలో వ్యాస ప్రక్రియకు చెందిన పాఠ్యాంశాలు మరి సెవెంత్ క్లాస్లో ఉన్నటువంటి గేయ ప్రక్రియకు చెందిన పాఠ్యాంశాలు ఆలోచనం స్త్రీలు పొంగిన జీవగడ్డ మరి ఆధునిక పద్యానికి చెందినటువంటి పాఠ్యాంశం శిల్పి శిల్పి అనే పాఠ్యాంశం ఆధునిక పద్యం అనే ప్రక్రియకు చెందినటువంటి పాఠ్యాంశం క్వశ్చన్ నెంబర్ టెన్ కూచిపూడి నాట్యం అనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఆప్షన్ వన్ కళల విశిష్టత ఆప్షన్ టూ సంస్కృతి సాంప్రదాయాలు ఆప్షన్ త్రీ కళలు శిల్పం ఆప్షన్ ఫోర్ నైతిక విలువలు ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ టూ సంస్కృతి సాంప్రదాయాలు అనేది కూచిపూడి నాట్యం అనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం మరి కళల విశిష్టత అనే ఇతివృత్తం కలిగిన పాఠ్యాంశం జానపద కళలు కళలు శిల్పం అనే ఇతివృత్తం కలిగినటువంటి పాఠ్యాంశం శిల్పి నైతిక విలువలు కలిగిన పాఠ్యాంశాలు మేలిమి ముత్యాలు వేసవి సెలవుల్లో ఈ రెండు పాఠ్యాంశాలు నైతిక విలువలు అనే ఇతివృత్తం కలిగి ఉన్నాయి క్వశ్చన్ నెంబర్ లెవెన్ కూచిపూడి నాట్యకళకు మూల పురుషుడు ఆప్షన్ వన్ భాగవతుల రామయ్య ఆప్షన్ టూ కందుకూరి రుద్రకవి ఆప్షన్ త్రీ సిద్ధేంద్రుడు ఆప్షన్ ఫోర్ వెంపటి చిన సత్యం ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ త్రీ సిద్ధేంద్రుడు కూచిపూడి నాట్య కళకు మూల పురుషుడు సిద్ధేంద్రుడు మరి ఈ క్వశ్చిన్కి ఎక్స్ప్లెనేషన్ అయితే చూసినట్లయితే భాగవతుల రామయ్య సిద్ధేంద్రుని తర్వాత ప్రసిద్ధి చెందినది భాగవతుల రామయ్య ఈయన గొల్ల కలాపం అనే వేదాంత గ్రంథం రాశారు మరి కందుకూరి రుద్రకవి ఈయన యక్షగాన రచనలకు ఆద్యుడు కందుకూరి రుద్రకవి క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ ఈ క్రింది వాణిలో కూచిపూడి నాట్యంలో స్వత స్వతంత్రంగా చోటు చేసుకున్న ప్రక్రియలు ఆప్షన్ వన్ కళాప ఆప్షన్ టూ యక్షగానం ఆప్షన్ త్రీ నృత్య నాటకాలు ఆప్షన్ ఫోర్ పైవన్ని ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పైవన్ని కూచిపూడి నాట్యంలో స్వతంత్రంగా చేరుకున్న ప్రక్రియలు ఇప్పుడు చూద్దాం అవి రూపకం కలాపం కేలిక నృత్యనాటకం యక్షగానం నృత్య రూపకం నృత్య నాటిక ఏకపాత్ర కేలిక బృంద నృత్యము అనేవి కూచిపూడి నాట్యంలో ఉన్నటువంటి ప్రక్రియలు ఆప్షన్ క్వశ్చన్ నెంబర్ థర్టీన్ భరతుని నాట్యశాస్త్ర గ్రంథం ప్రకారం నాట్యం ఆప్షన్ వన్ పన్నెండు రకాలు ఆప్షన్ టూ పదమూడు రకాలు ఆప్షన్ త్రీ పదకొండు రకాలు ఆప్షన్ ఫోర్ పది రకాలు ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పది రకాలు భరతుని నాట్యశాస్త్ర గ్రంథం ప్రకారం నాట్యం అనేది పది రకాలు క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ కూచిపూడి మూర్తి త్రయంలో లేనివారు ఆప్షన్ వన్ వెంపటి వెంకట నారాయణ ఆప్షన్ టూ చింతా వెంకటరామయ్య ఆప్షన్ త్రీ వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి ఆప్షన్ ఫోర్ వెంపటి చినసత్యం సత్యం ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ ఫోర్ వెంపటి చినసత్యం సత్యం ఈయన కూచిపూడి మూర్తి త్రయంలో లేనివారు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ముగ్గురు కూడా కూచిపూడి మూర్తి త్రయంగా వీరిని పిలుస్తారు క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ కూచిపూడి నాట్యంలో ప్రక్రియలు అయిన నృత్య రూపక నృత్య నాటికలను వెలువరించిన వారు ఆప్షన్ వన్ వెంపటి వెంకటనారాయణ ఆప్షన్ టూ చింతా వెంకటరామయ్య ఆప్షన్ త్రీ వేదాంత లక్ష్మీనారాయణ శాస్త్రి ఆప్షన్ ఫోర్ వెంపటి సత్యం ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ ఫోర్ వెంపటి చిన సత్యం కూచిపూడి నాట్యంలో ప్రక్రియలైన రూపక నృత్య నాటికలను వెలువరించినది వెంపటి చిన సత్యం కామెంట్ ప్రశ్న ప్రకటన పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏది ఫ్రెండ్స్ మీరు ఈ ఎగ్జామ్ అయిన తరువాత ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ను ఈ వీడియో క్రింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో తెలియజేయండి నెక్స్ట్ ఎగ్జామ్ సిలబస్ పదకొండవ పాఠం సీత ఇష్టాలు అనే పాఠ్యాంశం రేపటి ఎగ్జామ్ యొక్క సిలబస్